వచ్చే రెఫరెన్స్ సో ఇవాళ మనం వీక్లీ అనాలిసిస్ చేసుకొని తర్వాత డైలీ మళ్ళీ లోవర్ టైం ఫ్రేమ్లో ఎలా ఉంటుంది ఏం లేదో చూసుకుందాం ఒకసారి చూడండి వీక్లీలో మనకు ఓకే స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది ఎప్పుడైనా స్ట్రాంగ్ క్యాండిల్ వస్తే వెంటనే బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చినప్పుడు ఓకేనా ఈ అవకాశం ఉంటుంది ఈ టూ టైమ్స్ ఆల్రెడీ జరిగింది ఇది కూడా జరగవచ్చు కాకపోతే జరిగే ముందు ఇక్కడ మనకు ఒకటి లెవెల్ ఉండే ఇంత ముందుకు మనం ఇంత ముందుకు ఏడైతే అనాలిసిస్ చేసుకున్నామో ఈడ ఆడ ఒక లెవెల్ ఉంటుండే డిమాండ్ జోన్ అక్కడ ఉంటే స్ట్రాంగ్ మనకు ఆ రెస్పెక్ట్ అని చేస్తుంది ఇక్కడ కూడా ఒక లెవెల్ ఉండే ఇక్కడ కూడా మనకు రెస్పెక్ట్ చేసింది ఇక్కడ లెవెల్ అనేది స్ట్రాంగ్గా లేదు సో ఇది ఇక్కడ రిజెక్ట్ అవుతుందా కాదా అనేది మనకు ఈ కింద ఏదైతే స్ట్రాంగ్ బేర్ స్టెండ్ ఉంటుందో ఒక దగ్గర బ్రేక్ వేస్తుంది అది ఇట్లా కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇక్కడ నుండి రిజెక్ట్ అవుతుందా అనేది ఇక్కడ డిమాండ్ జోన్ని బట్టి ఉంటుంది అనమాట ఓకే సో ఇక్కడ స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అయితే లేదు కాకపోతే చూడండి ఫార్టీ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఇది అయితే మనకు రీటెస్ట్ చేయడానికైతే పనికి వస్తుంది రేపు మనకు ఓపెన్ అయ్యి ఫస్ట్ ఇక్కడ థర్టీ నైన్ సిక్స్ సిక్స్టీ థర్టీ నైన్ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఇక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ టచ్ అవ్వచ్చు ఇక్కడ టచ్ మళ్ళీ రిజెక్ట్ అయ్యింది అంటే మాత్రం ఈ లో అనేది బ్రేక్ అయిపోతుంది లో బ్రేక్ అయిపోయి డైరెక్ట్ మనకు థర్టీ ఎయిట్ సెవెన్ నైంటీ వరకు మనం డౌన్ సైడ్ అయితే ఉంటాం ఓకే ఈ వీక్ ప్లాన్ ఇది లేదు ఈ లెవెల్ బ్రేక్ చేయాలి అనుకుందాం అంటే ఇది ఎట్లయితే బౌన్స్ అయిందో మధ్యలో ఏదైతే లెవెల్స్ ఉంటే బ్రేక్ చేసేస్తుంది అనమాట సో ఫస్ట్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్కి పోయి ఈ లెవెల్ బ్రీచ్ చేసి ఓకే ఇది డైరెక్ట్ స్పీడ్ వస్తే ఇది బ్రేక్ అయిపోతుంది ఇది బ్రేక్ అయిపోతే డైరెక్ట్ మన టార్గెట్ వచ్చేసి ఫార్టీ నైన్ ఫిఫ్టీ సో బుల్లి సైడ్ అయితే ఫార్టీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ బేరీ సైడ్ అయితే థర్టీ ఎయిట్ త్రీ సెవెంటీ ఓకేనా ఇది మన ప్లాన్ సో మండే రోజు ఓపెన్ అయినాక ఎటు ఈ రేంజ్ని చూసుకోవాలి మనం ఫార్టీ థౌసండ్ వన్ ఫిఫ్టీ థర్టీ నైన్ సిక్స్ సిక్స్టీ డైలీలోకి పోతే చూడండి ఇడ్ అయింది గ్యాప్ డౌన్ అయింది అనుకో మనకి ఈ లెవెల్స్ని అబ్జర్వ్ చేయాలి డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ నుండి బౌన్స్ అవుతుందా చూసుకోవాలా ఎట్లా అంటే చూడండి ఒక దగ్గర గ్యాప్ డౌన్ అయింది ఇది ఓపెన్ కదా ఇది ఓపెన్ అయితే ఫస్ట్ ఇది బ్రేక్ చేయొచ్చు చేయకపోవచ్చు లేదా ఇది బ్రేక్ చేయొచ్చు చేయకపోవచ్చు బట్ రిటర్న్ అయితే మళ్ళీ ఈ ఓపెన్ అనేది క్రాస్ అవుతుంటే మనం బై చేయాలా మాక్సిమం మనం ఫార్టీ వన్ ఫిఫ్టీ వరకు మన టార్గెట్ ఉంటుంది ఓకేనా ఇది ఒకవేళ గ్యాప్ డౌన్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి పోతే ఓపెన్ అయ్యి కిందికి పోతే లేదు కొంచెం ఫ్లాట్ ఓపెన్ అయ్యి డైరెక్ట్ మీదకి పోయింది అనుకో మళ్ళీ ఇదే టార్గెట్ ఉంటుంది ఈడ టచ్ అయ్యి రిజెక్ట్ అవ్వచ్చు ఓకే ఇది ఈ రేంజ్ ప్లాన్ ఇది మండే రోజుకి సో మండే రోజు ఇది బ్రేక్ అవుతుంది అంటే అవ్వచ్చు కూడా ఛాన్సెస్ తక్కువ ఉంది మనకు ఎట్లా అంటే చూడండి ఈడ ఓపెన్ అయ్యి ఫస్ట్ కిందికి వచ్చి రిజెక్ట్ అయిపోవాలి స్పీడ్గా వెళ్ళిపోవాలి ఓకే మండే రోజు పెద్ద క్యాండిల్ పడుతుందా లేకపోతే చిన్న క్యాండిల్ పడుతుందా అనేది చూసుకున్న తర్వాత మనం వీక్ మొత్తం బుల్లి సైడ్ ఉండాలా బెరీ సైడ్ ఉండాలా తెలుస్తుంది ఎందుకంటే మండే రోజు అయితే మన రేంజ్ ఇదే ఫార్టీ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఒకటి ఇంపార్టెంట్ థర్టీ నైన్ సిక్స్ సిక్స్టీ ఇంపార్టెంట్ ఈ రేంజ్ మధ్య మనం ట్రేడ్ చేస్తాం కానీ ఓపెన్ అయ్యి ఫస్ట్ కిందికి వచ్చి టచ్ అయిపోతుందా బయింగ్ చేస్తాం ఓపెన్ అయ్యి ఫస్ట్ పైకి పోయి కిందికి వస్తుందా సేల్ చేస్తాం ఓకేనా లో టెంపురేమ్ లో చూసుకుందాం ఒకసారి ఇది చూడండి ఇది క్లియర్గా అర్థం అవుతుంది ఇప్పుడు మీకు ఇగో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ ఓపెన్ ఇట్లా వచ్చింది వచ్చింది రిజెక్ట్ అయింది అనుకో మళ్ళీ క్యాండిల్ క్రాస్ అవుతుంటే బై చేస్తాం కానీ క్రాస్ కాలేదు కిందికి వచ్చేసింది డైరెక్ట్ ఈడ రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయ్యి మళ్ళా బేరిష్ క్యాండిల్ మీద బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయినా బై చేస్తాం ఫైన్ బట్ మనం కొంచెం బెటర్ ఎంట్రీ తీసుకోవాలా సేఫ్ సైడ్ అంటే క్యాండిల్ ఓపెనింగ్ ఏదైతే ఉందో ఆ ఓపెనింగ్ క్రాస్ అవ్వాలా క్రాస్ అయితే చాలు ఇక్కడ నుండి వన్ ఫిఫ్టీ వరకు మనం ఉంటాం అనమాట ఓకే ఇక్కడ ఎవరైతే సెల్ చేసుకుంటూ వచ్చిరో వీళ్ళ స్టాప్లాస్ అన్నీ తినాలన్నమాట యాక్చువల్గా వచ్చి పైకి ఈడ తినేసి మళ్ళీ ఇక్కడ సస్టైన్ అవుతుందా లేకపోతే ఇది స్ట్రాంగ్గా బ్రేక్ అయిపోతుందా అనేది మండే ట్యూస్డేని బేస్ చేసుకొని ఉంటుంది ఓకేనా సో ఈ లెవెల్స్ టచ్ అయితేనే మంచిది మనకు డౌన్ సైడ్ బైంగ్ సైడ్ ఉండొచ్చు లేదు అనుకో గ్యాప్ అప్ అయ్యింది లేదు ఫ్లాట్ ఓపెన్ క్రాస్ అయింది అనుకో ఓకే బై చేస్తాం ఎక్కడ వరకు వన్ ఫార్టీ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫార్టీ థౌసండ్ టూ ట్వంటీ ఫైవ్ ఈ లెవెల్ దాకా ఉంటాం ఈడ టచ్ అయ్యి రిజెక్ట్ అయిందా వెంటనే సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటాం మనం ఈడ టచ్ అయ్యి ఈయనే వెయిట్ చేసిందంటే సెల్లింగ్ అనేది ఆపేస్తాం వెయిట్ చేస్తాం ఇది బ్రేక్అవుట్ అవుతుందా కాదని ఒకసారి బ్రేక్ అయింది అనుకోండి డౌన్ సైడ్ కన్సలిటేషన్ అయిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ ఉండదు ఇడా ఇక్కడ మళ్ళీ బయంగే ప్లాన్ చేస్తాం ఓకే కన్సలిటేషన్ అయితే బయంగ్ ఉంటుంది మళ్ళీ ఇట్లా పోయి లేదు వెంటనే వచ్చే రివర్స్ అవుతుందంటే సెల్ చేసుకుంటాం క్లియర్ కదా ఇది ఇదే మన ప్లాన్ మండే రోజు మళ్ళీ ట్యూస్డే ఆ తర్వాత ఏమవుతుందో చూసుకుందాం మన ప్లాన్స్ అయితే బాగానే ఉన్నాయి ఫైన్ నిఫ్టీ నిఫ్టీ కూడా సపోర్ట్ ఏం లేదు కింద ఎప్పుడైతే స్ట్రాంగ్ క్యాండిల్ డిల్వెడితే అప్పుడు బౌన్స్ అవుతూ ఉంటుంది జనరల్గా అయితే స్ట్రాంగ్ క్యాండిల్ పడ్డది బట్ ఈ స్ట్రాంగ్ క్యాండిల్ పడ్డాక ఇది ఫ్లాట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళిపోతా మళ్ళీ రిజెక్ట్ అవుతుందా అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదన్నా రిజెక్ట్ అవుతుంది ఆల్రెడీ ఆ లెవెల్ అనేది ఫిల్ చేస్తుంటుంది జనరల్గా ఫిల్ చేసి మళ్ళీ అక్కడ నుండి రెండోసారి కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యింది అనుకో మనకు సెవెంటీన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ వన్ అనేది మనకు టార్గెట్ అయిపోతుంది ఓకే కొంచెం ఎందుకంటే ఇది కొంచెం వీక్ ఉంది కదా బ్యాంక్ నిఫ్టీలో కొంచెం బుల్లిష్ క్యాండిల్ పడ్డదనుకో వీక్లీ ఇది కొంచెం చిన్న బుల్లిష్ క్యాండిల్ ఆర్ ఆర్ట్ క్యాండిల్ ట్రైపు పడుతుంది అనమాట లేదు కొంచెం ఫ్లాట్ ఓపెన్ పైకి పోయింది అనుకో మళ్ళీ ఇది సెవెంటీన్ వన్ ట్వంటీ నుండి రిజెక్ట్ అయ్యి కిందకి వచ్చే అవకాశం ఉంటుంది కింద అయితే ఎలాంటి సపోర్ట్ స్ట్రాంగ్ అయితే లేవు ఇవి చిన్న చిన్నవి ఇవి కూడా ప్రైస్ వీక్ అయిపోయింది అనుకుంటేనే రెస్పెక్ట్ చేస్తే లేకుంటే చేయవు ఓకే వీక్లీ అయితే చెప్తున్నా కదా ఈ సెవెంటీన్ సిక్స్ ట్వంటీ క్రాస్ అయితేనే మనం బయింగ్ సైడ్ ఉంటాం నిఫ్టీలో లేదు దీని కింద అంతా మనం సెల్లింగ్ ప్లానే చేయాలి ఇంకా మనం ఓకే చూడండి ఈ స్ట్రాంగ్ క్యాండిలే స్ట్రాంగ్ క్యాండిల్ అయినప్పటికీ కూడా ఆల్రెడీ ఎక్కడి నుండి అయితే రిజెక్ట్ అయిందో అక్కడ మళ్ళీ మనకు ఒక రిజెక్షన్ అనేది వచ్చింది ఓకే రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే సెవెంటీన్ ఫోర్ ఫార్టీ ఫైవ్ రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ అంటే ఎట్లుంటుంది ఇక చూపిస్తా ఫస్ట్ ఓపెన్ అయ్యి కొంచెం గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయితే కిందికి రావాలి బేరిష్ క్యాండిల్ ఓకే ఈ బేరిష్ క్యాండిల్ ఓపెన్ ఏదైతే ఉంటుందో ఇది ఇది మళ్ళీ బుల్లిష్ క్యాండిల్తో క్రాస్ అవ్వాలి క్రాస్ అయ్యేటప్పుడు బై చేస్తాం బై చేసినప్పుడు సెవెంటీన్ సిక్స్ ట్వంటీ వరకు మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాం ఓకే ఇది ఇట్లా దాటిపోవాలంటే రీటెస్ చేసి మళ్ళీ పోతుంది కదా అప్పుడే మనం బయింగ్ ప్లాన్ చేస్తాం సెవెంటీన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ పైన అంత ఈజీగా బై చేయము మళ్ళీ మనం ఓకేనా సరే ఇది అట్లా వచ్చినప్పుడు మళ్ళీ లేదు ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి లో క్రాస్ అయిపోయింది అనుకో సెవెంటీన్ ఫోర్ ఫార్టీ ఫైవ్ కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అనుకో నెక్స్ట్ ఒక క్యాండిల్ రీటెస్ట్ చేస్తుంది మళ్ళీ మనకు లెవెల్ సెవెంటీన్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఇవి మరీ స్ట్రాంగ్ లెవెల్స్ ఏం కాదు మనకు ఇంట్రాడేకి డేకి పనికొస్తాయి తప్ప మనము ఒక డే క్యాండిల్ మొత్తం దీన్ని హోల్డ్ చేస్తుంది అంటే కాదు కుదరదు ఇది డేక్ అనేది ఈజీగా బ్రేక్ చేసేస్తుంది సో మనం వీటిని బేస్ చేసుకొని ఇంటర్డే ట్రేడ్ అనేది మండే రోజు చేసుకోవాలి సెవెంటీన్ ఫోర్ ఫార్టీ ఫైవ్ రెస్పెక్ట్ చేస్తేనే మనం బయింగ్ సైడ్ ఉంటాం ఇంతో అంతం లో టైం ఫ్రేమ్లో చూసుకుంటే చూసిరా ఫ్లాట్గా ఓపెన్ అయినా కూడా ఇది కొంచెం టచ్ అయ్యి పైకి రావాలి ఈ లెవెల్ ఒక్కటన్నా బ్రేక్ అయింది అనుకో ఇక కిందికి వచ్చేస్తుంది అనమాట ప్రైస్ కొంచెం రీటేజ్ చేసి కిందికి వచ్చేస్తుంది సెవెంటీన్ టూ ఫిఫ్టీ ఫైవ్ వరకు డౌన్ సైడ్ ఉంటాం లేదు ఫ్లాట్ ఓపెన్ అయ్యి కింద గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి టచ్ అయినా కూడా ఈ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఓపెనింగ్ క్రాస్ అయితే కాతం మనం బయింగ్ సైడే ఉంటాం మనం సిక్స్ సెవెంటీన్ సిక్స్ ట్వంటీ వరకు ఓకే కదా క్లియర్గా ఉంది ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మంచి ఇక్కడ ఒకసారి ఇట్లా రిజెక్ట్ అయింది అనుకో బేరిష్ క్యాండిల్ రావాలా వస్తేనే మజా వస్తుంది ఇట్లా వచ్చి క్రాస్ అయితేనే మంచిగా ఉంటుంది ఇది ఇక్కడ దాకా ఫిల్ అయిపోతుంది అంటే ఈజీగా ఇక్కడ ఫిల్ అంటే ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది ఇక్కడ టచ్ చేసి రావచ్చు మళ్ళీ ఓకే ఎందుకంటే డైరెక్ట్ కంటిన్యూ బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి ఫిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక్కడ క్లియర్ కదా లో టైఫండ్ కూడా ఫైన్ ఇక ఫిన్ నిఫ్టీకి వెళ్ళిపోదాం ఇది కూడా సిమిలర్ ప్యాటర్నే దీనికి కూడా సపోర్ట్ అనేది స్ట్రాంగ్ లేదు ఉన్నది ఒక్కే దానికి బ్యాంక్ నిఫ్టీకి కొంచెం సపోర్ట్ ఉంది కానీ నిఫ్టీ ఫిన్ నిఫ్టీకి లేదు చూడు ఇది కూడా చూడు ఫ్లాట్గా ఓపెన్ అయినా కూడా మనకి ఈ లెవెల్ సెవెంటీన్ సెవెన్ నైన్టీ లెవెల్ రెస్పెక్ట్ చేయాలి రేపటి దినం రేపు రెస్పెక్ట్ చేసి ఇక్కడ టచ్ మళ్ళీ మన ఫస్ట్ టార్గెట్ సెవెంటీన్ నైన్ ఎయిటీ ఫైవ్ ఎందుకు అంటే మండే రోజు ఒకటే రోజు ఈ లెవెల్ మనది కానీ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి అంటే ఇవి బౌన్స్ అయినాయి కదా ఈడ లెవెల్స్ ఉంటాయి అనమాట వీటికి కూడా బౌన్స్ అయితే అది బ్రేక్ చేయడానికి ఎగిరిపోతాయి అనమాట మీకు ఇది పైకి పోతే మనకు మినిమం ఎయిటీన్ ఫోర్ సిక్స్టీ వరకు ఉండొచ్చు ఓకే కాకపోతే ఇక్కడ చూడండి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి అనుకో కింద ఉంది మళ్ళీ స్ట్రాంగే ఉంది లెవెల్ ఫైన్ ఇక్కడ చూడండి ఈడ ఓపెన్ అయ్యి టచ్ రిజెక్ట్ అవుతుంది ఈడ ఎందుకు టచే రిజెక్ట్ అవుతుంది అంటే ఆడ అంత స్ట్రెంత్ లేదు బయింగ్ సైడ్ అనుకుంటే టచ్ రిజెక్ట్ అవ్వాలి స్ట్రెంత్ ఉందంటే బ్రేక్ అయిపోతుంది ఓకే టచ్ రిజెక్ట్ అయితే మళ్ళీ ఈ లో క్రాస్ అవుతుంటుందా సెవెంటీన్ సెవెన్ నైంటీ అప్పుడు సెల్ చేస్తాం మనం డైరెక్ట్గా సెవెంటీన్ త్రీ ఫిఫ్టీన్ సెవెంటీన్ టూ ఫార్టీ ఫైవ్ వరకు డౌన్ సైడ్ అయితే ఈ వీక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సేమ్ క్యాండిల్ ఓకే ఫైన్ డే క్యాండిల్ చూసుకుంటే ఇక్కడే ఉంటుంది మ్యాజిక్ అంతా ఇది రిజెక్ట్ అయిన క్యాండిల్ ఏతుందో రిజెక్ట్ అయింది కాక ఇట్లా మళ్ళీ ఇంకో క్యాండిల్ వడాలి యాక్చువల్గా కానీ ఇది రివర్స్ వచ్చిగా క్లోజ్ అయ్యింది ఇక్కడ క్లోజ్ అయింది కానీ చూడండి ఓపెన్ అయింది ఫ్లాట్గా కానీ గ్యాప్ డౌన్ ఇట్లనే ఓపెన్ అయింది సెవెంటీన్ సెవెన్ నైన్ రెస్పెక్ట్ చేసి రిజెక్ట్ అవుతుందంటే మళ్ళీ సెవెంటీన్ నైన్ ఎయిటీ ఫైవ్ మండే రోజు ఈ రేంజ్ అంతే మనది మండే రోజు కానీ ఇది సెవెంటీన్ నైన్ ఎయిటీ ఫైవ్ మీద క్లోజ్ అయింది అనుకో అప్పుడు ఈ స్ట్రాంగ్ అయిపోతుంది మళ్ళీ మనం బయింగ్ సైడ్ ఉండొచ్చు ఈ వీక్ అంతా ఓకే ఈడ ఓపెన్ అయింది ఫస్ట్ ఓపెన్ అయితే అయితేనే పైకి పోయింది పైకి పోయి ఇక్కడ రిజెక్ట్ అయింది అనుకో రిజెక్ట్ అవుతుంది అనుకో రిజెక్ట్ అయితే సెల్ చేస్తాము సెల్లింగ్ చేస్తూ చేస్తూ సెవెంటీన్ సెవెన్ నైంటీ కాకుండా ఇక్కడ వచ్చి కొంచెం వెయిట్ చేస్తుంది ఇది బ్రేక్ అవుతుంది కొంచెం షార్ప్ ఫాల్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ లెవెల్లో సెవెంటీన్ సెవెన్ నైంటీ దగ్గర ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి కొంచెం కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది వచ్చింది ఇది రిజెక్ట్ అయితే మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి బ్రేక్ అయితే మనం బయింగ్ చేస్తాం సెవెంటీన్ నైన్ ఎయిటీ ఫైవ్ దీని మీద క్లోజ్ అయింది అనుకో డే క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ మనం బయింగ్ సైడే ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఓకే ఫైన్ కాకపోతే ఇది ఇట్లా కాకుండా మళ్ళీ డైరెక్ట్ ఇట్లా టచ్ అయింది అనుకో ఇది రిజెక్ట్ అవ్వద్దు రిజెక్ట్ అయితే ఈ లో బ్రేక్ చేసేస్తుంది ఈ లో కూడా బ్రేక్ చేసేస్తుంది డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా సో అందుకే మనము ఫస్ట్ బైక్ వెళ్ళిపోవద్దు ఇది గ్యాప్ అప్ ఓపెన్ కొంచెం పైకి వెళ్ళిపోయింది అనుకో మనం సెవెంటీన్ నైన్ ఎయిటీ ఫైవ్ వరకు బైకింగ్ సైడ్ ఉండొచ్చు కానీ ఇది రిజెక్ట్ అయితే మాత్రం కిందికి వచ్చేస్తుంది ప్రైస్ ఓకే అందుకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొంచెం కిందికి పోయి రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయ్యి క్రాస్ అయితే మనం బైకింగ్ సైడ్ ఉంటాం ఓకే దీన్ని డౌన్ సైడ్ పోతే కొంచెం మనకు షార్ప్ ఫాల్ ఏ ఉంటుంది ఎందుకంటే ఒకటి ఫాల్ అయిందంటే అన్ని ఫాల్ అవుతాయి దాని మైండ్లో పెట్టుకుని ట్రేడ్ చేయాలి మనం ఓకే నేచురల్గా చూసుకుంటే మన లెవెల్ ఏది వన్ సిక్స్టీ ఫైవ్ అనేది లాస్ట్ వీక్ పెట్టుకున్నాం టూ ట్వంటీ వన్ కూడా లాస్ట్ వీక్ పెట్టుకున్నాం ఈ వన్ నైంటీ మధ్యలో యాడ్ చేసినాం కానీ ఫైన్ సో ఈ వన్ సిక్స్టీ ఫైవ్ సుష్యురుగా ఎట్లా రిజెక్ట్ అయిందో ఎక్కడి నుండో ఫాల్ అయితే వచ్చింది అది ఎక్కడో ఉన్నప్పుడు ఆ సిక్స్ హండ్రెడ్ ఎంత ఉన్నప్పుడు చెప్పిన ఇది వచ్చేస్తుంది మనకు టూ హండ్రెడ్ దగ్గర కానీ ఫైన్ సరే ఇది రిజెక్ట్ అయితే ఫైన్ ఇది ఓకే వీ డైలీలో చూసుకుంటే ఇలా ఉంది కదా మనకు ఈ రేంజ్ ఏంటంటే పైన టూ ట్వంటీ వన్ డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ మనకు వన్ నైంటీ ఓకే ఈ రేంజ్లో మనం వీక్ అనేది నడవచ్చు కాకపోతే లోవర్ టైం ఫ్రంలో చూసుకుంటేనే మనకు ఇప్పుడు దీని కింద డౌన్ సైడ్ రావాలంటే మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ కింద క్రాస్ అయితేనే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం లేకపోతే చేయమన్నమాట రేపు ఫ్లాట్గా ఓపెన్ అయినా కూడా ఈ లెవెల్ రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్ వస్తే మనకు టూ నాట్ ఫైవ్ వరకు రావచ్చు డే క్యాండిల్ చూసుకుంటే లేదు ఫ్లాట్ ఓపెన్ ఇది క్రాస్ అయింది అనుకో మనకు టూ ట్వంటీ వన్ అనేది రెసిస్టెన్స్ ఇది కొంచెం స్ట్రాంగ్ లెవెలే కొంచెం థర్టీ మినిట్స్ అట్లా చూసుకుందాం నాకు తెలిసి ఇది కొంచెం గ్యాప్ అప్ అయింది టూ ఫిఫ్టీన్ నుండి టూ ట్వంటీ వన్ టచ్ అవ్వచ్చు ఇది కూడా బ్రేక్ చేసే ఉద్దేశం ఉంటే ఇట్లా షార్ప్ ఇట్లాంటి తోటి పెద్ద క్యాండిల్ తోటి బ్రేక్ అయ్యి బ్రేక్అట్ అవుతుంది ఇక్కడ నుండి ఇంకా షార్ప్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది కంప్లీట్ ఎగిరిపోయింది మనకు సిక్ వన్ సిక్స్టీ ఫైవ్ లెవెల్ ఏదైతే ఉండేనో ఆ లెవెల్ నుండి టచ్ అయ్యి ఎగురుకుంటూ వచ్చింది ప్రైస్ సో ఇది నాకు తెలిసి రెసిస్టెన్స్ ఇప్పుడు రెస్పెక్ట్ చేస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ కానీ టూ ట్వంటీ అయితే స్ట్రాంగే అక్కడ వరకు బైంక్ సైడ్ ఉండొచ్చు అక్కడ నుండి రిజెక్ట్ అయితేనే మళ్ళీ ఇక్కడ కింద ఈ లెవెల్ ఉందిగా ఇది టెస్ట్ చేసి ఇక్కడిక్కడే తిరగొచ్చు సేపు డౌన్ సైడ్ సెల్లింగ్ చేయాలంటే కొంచెం కష్టమే న్యాచురల్ గ్యాస్లో బట్ బయింగ్ సైడే ఉండండి ఎందుకంటే ఆల్రెడీ చాలా ఫాల్ అయిపోయింది ఇప్పుడు సడన్గా బౌన్స్ అయింది కాబట్టి ఇప్పుడు పైకి పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది మనకి ఓకే టూ ట్వంటీ వన్ మీదే కంప్లీట్ బుల్లిష్ ఉంటాం ఒకవేళ ఇది కిందికి వచ్చింది అనుకో మన టూ నాట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఈ లెవెల్ బయింగ్ ఎంట్రీ ఇక్కడ నుండి ఎంట్రీ తీసుకోవచ్చు మళ్ళీ టూ ఫిఫ్టీన్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు మన టూ ట్వంటీ వన్ మీద కూడా బయింగ్ ఎంట్రీ తీసుకోండి సెల్లింగ్ అయితే ఇప్పుడు చేయకండి వన్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ కిందికి వస్తేనే సెల్ చేయండి ఓకే ఎందుకంటే ఈ ఈ రేంజ్ ఏదైతే ఉందో దాని కిందికి వస్తేనే మనం సెల్ ప్లాన్ చేయాలి లేకుంటే లేదు ఓకేనా క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఈ వీక్లీ వీక్లీ రేంజ్ చూడండి చాలా రోజుల ఇదే రేంజ్ పెట్టుకుంటున్నాం మనం సిక్స్టీ వన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇది మన రేంజ్ అనమాట ఆయిల్ది ఓకే ఈ రేంజ్లోనే ప్రస్తుతానికి తిరగొచ్చు కాకపోతే ఇక్కడ చూడండి మనం డే వైజ్గా మాట్లాడుకుంటే కంప్లీట్ రిజెక్షన్ క్యాండిల్ ఇది అవునా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈడు ఉంది ప్రైస్ ఇది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొంచెం కిందికి వచ్చింది అనుకో మనకు సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రెస్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ మంచి ఎంట్రీ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ఎంట్రీ మనకు సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు ఉండొచ్చు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి వస్తే ఎప్పుడైనా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఎక్కడైతే మనం బై చేయాలనుకో బై సైడ్ రావద్దు ప్రైస్ డౌన్ సైడ్ వచ్చి దీన్ని క్రాస్ చేయాలి అప్పుడు బైయింగ్ ఉంటుంది సెల్ చేయాలంటే ఇది టచ్ అయ్యి కిందికి రావాలి అప్పుడు సెల్లింగ్ ఉంటుంది ఇలా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా ఓపెన్ ఇట్లా పైకి పోతే వీటికి బై చేసుకొని కూర్చోండి ఇట్లా ఏముండదు అక్కడ ట్రాప్లో పడతారు మీరే సో ఓకే ఫస్ట్ ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి పోతుంది అనుకో ఈ బేరిష్ కెండిల్ ఉంది ఓపెనింగ్ ఈ ఓపెనింగ్ అనేది క్రాస్ అయితే బై చేయొచ్చు ఓకే ఈడ బేరిష్ కెండీల్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ బై చేస్తున్నాం లేదంటే ఇది టచ్ అయ్యి కిందికి రావచ్చు కిందికి వస్తే నో ప్రాబ్లం ఈ దాకా రనివ్వండి సెల్ చేయకండి మళ్ళీ ఇది క్రాస్ అవుతుంది కదా అప్పుడు మీరు బై చేయండి ఓకే ఎటు తిరిగి ఈ బేరిష్ కెండిల్ హై ఈ బుల్లిష్ కెండిల్ హై అనేది క్రాస్ అయితేనే మనం బైన్ సైడ్ ఉంటాం లేకుంటే లేదు లేదు కింద బై చేయాలన్నా చేసుకోవచ్చు కానీ ఇది ప్రైస్ కిందికి వచ్చి టెస్ట్ చేయాలి ఇడ టెస్టింగే కాకుండా ఎంట్రీ క్యాండిల్ కూడా చాలా మంచి క్యాండిల్ ఉండాలి స్ట్రాంగ్ క్లోజింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ మంచి క్లోజింగ్ క్యాండిల్ ఉంటేనే మనం బైసైడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా సెల్లింగ్ ఇప్పుడు చేయం లేదు దీంట్లో కానీ సెల్లింగ్ చేసినా కూడా ప్రైస్ కిందికి పోయేటప్పుడు కామ్గా ఉంటాము ఈ డిమాండ్ సేవ్ సేవైతున్నాయి లెవెల్స్ ఆ లెవెల్స్ దగ్గర బయింగ్ ప్లాన్ చేసే అవకాశం ఉంది మనకి క్లియర్ కదా చూడండి లోవర్ టైం ఫ్రేమ్ ఫస్ట్ ఇది ఫ్లాట్ ఓపెన్ కొంచెం కిందికి రావాలి అంటే మెల్లంగానే వస్తుంది కిందికి ఈ టచ్ అయింది అనుకో మళ్ళా ప్రైస్ చాలా స్పీడ్ పోయే అవకాశం ఉంటుంది సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ వరకు ఓకే ఇట్లా రిట్ర డౌన్ సైడ్ రావాలి ప్రైస్ ఇది ఒక రిజెక్షన్ క్యాండిల్ దీని మీద క్లోజ్ అయింది ఇప్పుడు వీటికెళ్ళి బై చేస్తామో చేయమో సేమ్ అలాంటి ప్లాన్ చేసుకోండి మీరు ప్రైస్ అంటే మీరు ఇదే కాన్సెప్ట్ వాడాలా అదే కాన్సెప్ట్ వాడాలా అని పెట్టుకోకుండా క్యాండిల్స్ అర్థమైతే మీకు అక్కడ రకరకాల ఎంట్రీస్ వస్తాయి ఒకటే కాన్సెప్ట్ అంటే మీకు ఒకటే ఎంట్రీ వస్తుంది ఓకే సో ఒక కాన్సెప్ట్ కాకుండా క్యాండిల్ని అర్థం చేసుకుంటే మీకు ప్రతిదీ కూడా రివర్సల్ ప్రతి రివర్సల్ చూడండి ఇక్కడ ఇక్కడ వేరే వచ్చినాయి క్యాండిల్స్ ఇక్కడ వేరే వచ్చినాయి ఇక్కడ వేరే వచ్చినాయి ఓకే ఇక్కడ వేరే వచ్చినాయి ఇట్లా ఇవన్నీ అర్థం చేసుకుంటే ఇవన్నిటి దగ్గర మీరు ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంటుంది కానీ లేదు నేను ఒక బుల్లిష్ క్యాండిల్ కింద బేరిష్ క్యాండిల్ క్లోజ్ అవుతున్నాయి అంటే ఒక్కటే ఎంట్రీ ఉంటుంది ఇది రాదు ఇది ఓకే బేరీ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఇది కూడా వస్తుంది ఎంట్రీ ఇది రాదు ఇది ఇన్సైడ్ క్యాండిల్ అయిపోయింది మళ్ళీ ఆడ ఈడేమో ఇది కూడా వస్తుంది ఎంట్రీ ఓకే ఇది కూడా వస్తుంది ఓకే ఇవి అయితే వస్తుంది ఓకే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే బుల్లిష్ క్యాండిల్ కింద బేరిష్ క్యాండిల్ అంటే ఇవన్నీ ఇంటిలు బాగానే వస్తాయి ఇది ఒక్కటి ఫెయిల్ అవుతుంది ఓకే ఇవి అనుకోకుండా ఇన్ని అనం వచ్చిన ఇంటిల్ కానీ జనరల్గా రావని సో ఇవి జాగ్రత్త చూస్ చేసుకోండి ఫైన్ అండ్ స్టాక్స్ విషయానికి పోతే చూడండి మన దగ్గర మూడు స్టాక్స్ ఉన్నాయి వీటిని అబ్జర్వ్ చేయండి చూడండి ఇది ఫాల్ అయింది ప్రైస్ ఓకే ఫాల్ అయింది లాస్ట్ క్యాండిల్ వచ్చే స్ట్రాంగ్ క్యాండిల్ చోళమండలం ఇది సో ఇప్పుడు మళ్ళీ ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి మనకు సెవెన్ సిక్స్టీ ఫైవ్ క్రాస్ అవుతుంటే బై ప్లాన్ చేయాలి స్టాప్ లాస్ వచ్చేసి ప్రతి స్టాక్కి వన్ పర్సెంట్ బిల్లోనే పెట్టుకోవాలి ఓకే జీరో పాయింట్ ఫైవ్ పెట్టినా కూడా చాలు మనకి వన్ పర్సెంట్ బిల్లోనే ఉండాలి ఎటు తిరిగి ఫైన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ క్రాస్ అయింది అనుకో మనం ఆల్మోస్ట్ మినిమమ్ మనకు సెవెన్ సెవెంటీ ఫైవ్ వరకు ఫస్ట్ టార్గెట్ ఉండొచ్చు ఆ తర్వాత మనకు ఈ లెవెల్ సెవెన్ ఎయిటీ ఎయిట్ వరకు కూడా సెకండ్ టార్గెట్ ఉండొచ్చు కొంచెం పెద్ద క్యాండిల్ పడే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇది వెంటనే ఓపెన్ అయ్యి క్రాస్ అయిపోతే ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇది డే క్యాండీస్లో చూపిస్తున్నాను నేను ఇవి మీకు ఇది చూడండి డౌన్ సైడ్ చూసి అందరూ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటారు ఓకే ఫైన్ ఇక్కడ రెండు రకాల ప్లానింగ్ ఉంటుంది ఇది కొంచెం రిస్క్ ఇవన్నీ ఇది టాటా మోటార్స్ ఇది ఓకే ఫ్లాట్ ఓపెన్ అయ్యి సడన్గా బ్రేక్ అయి కిందికి వెళ్ళిపోవచ్చు ఇది ఒక బేరిష్ క్యాండిల్ పడవచ్చు ఇట్లా కానీ మనం సెల్లింగ్ చేయొద్దు ఇక్కడ సెల్లింగ్ ప్లాన్ కాదు కాకపోతే ఇది ఒకవేళ ఫెయిల్ అయింది అనుకో ఇది ఓపెన్ అయ్యి కిందికి పోతుందా మళ్ళీ ఇది ఫోర్ ట్వంటీ క్రాస్ అయ్యి క్రాస్ అంటే మనకు ఒక బుల్లిష్ స్కాండీల్ క్లోజ్ అవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ది ఓకే క్లోజ్ అయితే మళ్ళీ ఫోర్టీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ఎయిట్ లెవెల్ టెస్ట్ చేసినప్పుడు లేదంటే ఓకే క్లోజ్ అయినా కూడా మీరు డైరెక్ట్ బై చేయొచ్చు క్లోజ్ అయితే తర్వాత ఇక్కడ నుండి బై చేసుకుంటే మీకు ఈ వీక్స్ ఈ హై ఏదైతుందో హై వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫోర్ థర్టీ సిక్స్ వరకు మీరు ఇది ఫిల్ అవ్వాలా ఈ క్యాండిల్ లేదు ఓకే మ్యాక్సిమమ్ ఛాన్సెస్ డౌన్ సైడ్ ఇంకో బేరీస్ క్యాండిల్ పడవచ్చు బట్ మనకు తక్కువ ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా మంచి మూమెంటే వస్తుందనే ఉద్దేశంతో అంటే రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఈడ ఒక బుల్లిష్ క్యాండిల్ పడ్డదనుకో వెళ్ళిపోవచ్చు మనము ఫోర్ థర్టీ సిక్స్ వరకు టాటా మోటార్స్లో ఇది మహీంద్రా ఫైనాన్స్ ఓకే ఇది చూడండి ఇది కిందికి పోవాలంటే వెళ్ళిపోయేది కానీ వచ్చింది ఫాల్ అయింది ఫాల్ అయ్యి డౌన్ సైడ్లో ఒక బుల్లిష్ క్యాండిల్ సస్టైన్ అవుతుంది ప్రైస్ కిందికి పోవట్లేదు అనమాట ఒక్కలో కూడా బ్రేక్ చేయలేదు సరే ఇక్కడ ఒక డోజీ ఉంది ఇప్పుడు ఈ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ అయినా ఏమైనా కూడా మనకు ఒకసారి కింద ఈ లెవెల్ టచ్ చేసి టూ ఫిఫ్టీ సెవెన్ మనకు మీద ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజ్ అయితే టూ ఫిఫ్టీ సెవెన్ మీద మనం అక్కడ నుండి బైన్ ప్లాన్ చేసుకోవచ్చు మనకు అయితే టూ సిక్స్టీ ఈజీ క్రాస్ అవుతుంది ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ అయితే ఈ ఈ విక్సే ఉంటాయి అనుకో నాకు జనరల్గా ఏవైతే హైలు అనమాట ఇవి విక్స్ ఇవన్నీ లోవర్ టైం ఫోన్లో చూసుకుంటే సో సెకండ్ టార్గెట్ వచ్చి టూ సిక్స్టీ ఫోర్ వరకు అయితే ఉండవచ్చు మనం ఓకే ఇడ విక్ ఈడ ఓపెన్ అవ్వచ్చు విక్ టచ్ అయ్యి పెద్ద క్యాండిల్ పడవచ్చు ఓకే ఇది చూసుకోండి చేరా ఇది అబ్జర్వ్ చేయండి మీకు మూడిట్లలో ఒక్కటి ట్రిగ్గర్ అయినా కూడా మంచిగా ప్రాఫిట్లో ఉంటారు ఎందుకంటే స్టాప్ లాస్ చిన్న ఉంటుంది కాబట్టి చిన్న స్టాప్లాసే పెట్టండి ఓకే ఫైన్ ఓకే మొన్న మీకు ఏం అడిగిన క్వశ్చన్ ఒకటి ఒక బేరిష్ క్యాండిల్ అవునా సో ఇంకో బేరిష్ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇడ అయిపోయింది అన్నాం అవునా ఇడ ఆగిపోతే మనకు ఇక్కడ లో హై ఉంది అవునా సో ఇది మిడిల్ పార్ట్ ఇప్పుడు మనము ఇది మళ్ళీ ప్రైస్ ఇట్లా వచ్చి అప్ సైడ్ బ్రేక్ అవుతుందా డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందా అని మాట్లాడుకుందాం మాట్లాడుకున్నాం ఇక్కడ ఆలోచించాల్సిందంటే చూడు ఇది ఇంత స్ట్రాంగ్ క్లోజ్ అయినప్పుడు కింద వెళ్ళిపోవాలి ప్రైస్ కానీ పోలేదు ఓకే ఆన్సర్ చెప్పారు కరెక్ట్గా చెప్పారు చాలా మంది అప్ సైడ్ వెళ్తుంది ఫైన్ కానీ ఇది క్లోజ్ అయింది కదా దీని వెనక కిందికి వెళ్ళిపోవాలి ప్రైస్ యాక్చువల్గా కానీ ఇది గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అంటే ఈ గ్యాప్ అంతా లేదా ఒక బుల్లిష్ క్యాండిల్ అనమాట ఓకే బుల్లిష్ మూవ్మెంటమే సో ఇది గ్యాప్ అప్ అయ్యి కూడా రీటెస్ట్ అనమాట ఇది నేను సగమే ట్రా రాజేసిన యాక్చువల్గా గ్యాప్ అప్ అయ్యి ఫిఫ్టీ పర్సెంట్ మీద ఓపెన్ అయితే రీటేస్ట్ చేసిపోతుంది క్యాండిల్ సో ఈ రీటెస్ట్ కానీ ఆపేసిన అనమాట నేను ఇది బెరిష్ క్యాండి ఇది రీటెచ్ చేసి ఇప్పుడు ఇది బ్రేక్ అవుతుంది ఎందుకు బ్రేక్ అవుతుంది అంటే ఈడ సెల్ చేస్తే ఈడ సెల్ చేసి ఇద్దరు స్టాప్లాస్లు ఇన్నే ఉంటాయి సో ఇది ఈడ టెస్ట్ చేసి ఈ స్టాప్ లాస్లు తినడానికన్నా ఖచ్చితంగా ఇందాకనైనా రావాలి ఓకే ఇది బ్రేక్ తిన్నదనుకో ఇంకా స్పీడ్ వెళ్ళిపోతుంది ఎందుకంటే వీళ్ళు లాస్ సెల్ చేసిరు కదా సెల్లర్స్ లాస్ ఇటు అయితే బై అయిపోతుంది సో ఈకి వెళ్ళి స్పీడ్ వెళ్ళిపోతుంది ప్రైస్ ఇది దీని వెనక లాజిక్ ఓకే ఫైన్ ఇది ఒక డిమాండ్ జోన్ ఓకే ఈడొక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది నెక్స్ట్ బేరిష్ క్యాండిల్ వచ్చింది ఓకే ఇప్పుడు ఇది బుల్లిష్ క్యాండిల్ కదా ఇది డిమాండ్ జోన్ అనుకున్నాం మనం ఓకే ఇక్కడ నుండి బౌన్స్ అయింది మళ్ళీ ప్రైస్ ఏంటనే అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది క్లోజ్ అయింది డే క్యాండిల్ క్లోజ్ అయినాక ఇప్పుడు ఇది డిమాండ్ జోన్ స్ట్రాంగ్ ఉన్నట్ట లేకపోతే వీక్ అయిపోయినట్ట ఇది డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుందా ఇక్కడ నుండి మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుందా ఒకవేళ బౌన్స్ అయితే మనకు ఈ బేరిష్ క్యాండిల్ ఓపెనింగ్ వరకు ఫిల్ అవ్వాలి డౌన్ సైడ్ పోతే సేమ్ బేరిష్ క్యాండిల్ ఎలా ఉందో అలాంటి క్యాండిల్ అయితే వాడాలా లేదు ఈ రెండు పడవు మధ్యలో ఒక చిన్న ఆల్ట్ క్యాండిల్ పడుతుంది అంటారా ఈ మూడిట్ల మనకి ఏ అవకాశం ఎక్కువ ఉంది ఓకే ఈ డిమాండ్ జోన్ ఒకవేళ స్ట్రాంగ్ ఉంటే మనకు ఇంకోటి బుల్లిష్ క్యాండిల్ పడుతుంది ఫస్ట్ క్యాండిల్లాగా అవునా లేదు వీక్ ఉంది అంటే ఎంత వీక్ అంటే అసలు లెక్కనే చేయదంటే కిందకి వచ్చి సేమ్ క్యాండిల్ వేరిష్ క్యాండిల్ పడాలి బట్ రెండు పడదు కొంచెం స్ట్రాంగ్ ఉంది కొంచెం వీక్ ఉంది అనుకుంటే ఒక ఆల్ట్ క్యాండిల్ అనే పడాలి ఈ మూడిట్లలో ఏ క్యాండిల్ పడే అవకాశం ఉంటుంది సేమ్ ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ దగ్గర మనకు బుల్లిష్ క్యాండిల్ పడి మళ్ళీ ప్రైస్ వచ్చి అక్కడనే క్లోజ్ అయిపోతాయి చెప్పండి ఓకేనా ఫైన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్